నమస్తే, వెల్కమ్ టు 10 మ్యాక్స్. టాలీవుడ్ లో ఇప్పటి వరకు లేని రేంజ్ స్కేల్లో తెరకెక్కుతున్న సినిమా కల్కి హిస్టారికల్ లైన్ తో సైంటిఫిక్ యాక్షన్ డ్రామాగా, హాలీవుడ్ రేంజ్ విజువల్స్ తో, అంతకు మించి ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ లుక్స్ తో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తున్నారు కల్కి 2898 ఏడీ టీమ్. మరి సోమవారం రిలీజ్ అవుతున్న ట్రైలర్ ఎలా ఉండబోతోంది? కల్కి ప్రభాస్ కెరియర్ లో వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్. ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి ఇప్పటికే కథలు కథలుగా చెప్పుకుంటున్నారు జనాలు. ఆ కథలకి తోడు క్యారెక్టర్స్ లుక్, పోస్టర్లతోనే ఇంకా హైప్ తెచ్చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఉన్న ఎగ్జైట్మెంట్ తో పాటు అమితాబ్ క్యారెక్టర్ లుక్ తో సినిమాని అన్ఎక్స్పెక్టెడ్ రేంజ్ కి తీసుకెళ్లారు. దీనికి తోడు సోమవారం రాబోతున్న ట్రైలర్ లో ఏముంటుందా అని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. రెబల్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకొన్, నాగాస్విన్ కాంబినేషన్ లో వైజయంతి మూవీస్ బ్యానర్ లో వస్తున్న సినిమా 3 డిఫరెంట్ ఎరాస్ ని చూపిస్తూ గ్లోబల్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తోంది. 500 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రభాస్, దీపికా పదుకొన్, అమితాబ్, కమల్ హాసన్, దిశా పఠాని నటిస్తున్న ఈ సినిమా ఎక్కువగా అమితాబ్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. దీనికి తగ్గట్టు అశ్వత్థామ ఆగమనం అంటూ రిలీజ్ అయిన పోస్టర్ హిస్టారికల్ కాకుండా అటు మోడర్న్ ఎరా కూడా కనిపించడంతో అసలు స్టోరీ ఏంటా అని ఆలోచిస్తున్నారు. మహాభారత యుగం నుంచి మొదలుపెట్టి కలియుగం వరకు సాగే ఈ సినిమాలో క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయో అన్న ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది అందరిలో. ఒకవైపు హాలీవుడ్ స్టైల్ విజువల్స్, మరోవైపు అమితాబ్ లుక్స్, అసలు సినిమా ఏ రేంజ్ లో ఉండబోతోందా అన్న టాక్ నడుస్తోంది ఇండస్ట్రీలో. హాలీవుడ్ నటులు, హాలీవుడ్ స్టంట్స్, హాలీవుడ్ రేంజ్ సెట్స్, గ్రాఫిక్స్, విజువల్స్ తో తెరకెక్కుతున్న కల్కి మూవీలో హీరోగా ప్రభాస్ వారియర్ గా తన యాక్షన్ పవర్ చూపించబోతున్నారు. ప్రభాస్ వారియర్ గా భారీగా కనిపిస్తుంటే దీపిక జస్ట్ హీరోయిన్ గా కాకుండా వన్ ఆఫ్ ద సోల్జర్ గా ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తోంది. కమల్ హాసన్ విలన్ గా పవర్ఫుల్ రోల్ చేస్తున్నారు. మరో 3 వారాల్లో థియేటర్లోకి వస్తున్న కల్కి ట్రైలర్ తో ఎలాంటి హైప్ తీసుకొస్తుందో చూడాలి. దేవరా మళ్ళీ బిజీ అయిపోయాడు. మొన్నటి వరకు వార్ 2 షూట్ లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ దేవరని మళ్ళీ స్పీడప్ చేసేశారు. దేవరికి బ్రేక్ ఇచ్చి వార్ 2 చేస్తున్నారు. ఇక వార్ 2 అయ్యాకే దేవరికి రిటర్న్ అవుతానని అనుకున్న వాళ్ళకి దేవరా షూట్ ని స్పీడప్ చేస్తూ తన ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవరే అని చెప్పకనే చెప్తున్నారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ కొరటాల సినిమా మార్చి లాస్ట్ వీక్ లో సెట్స్ మీదకి వెళ్ళింది. సెట్స్ మీదకి వెళ్ళడానికి లేట్ చేసింది, కానీ ఒక్కసారి సినిమా స్టార్ట్ చేసిన తర్వాత మాత్రం సూపర్ స్పీడ్ గా షెడ్యూల్స్ కంప్లీట్ చేస్తోంది దేవరా మూవీ. స్టార్ట్ చేయడమే భారీ యాక్షన్ సీక్వెన్స్ తో స్టార్ట్ చేసిన టీమ్ ఇప్పటి వరకు మేజర్ యాక్షన్ షెడ్యూల్స్ తో షూట్ కంటిన్యూ చేస్తోంది. దీనికి తోడు దేవరా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్స్ కంటిన్యూస్ గా ఇన్స్టాలో టాప్ లో ట్రెండ్ అవుతున్నాయి. స్పెషల్లీ ఎన్టీఆర్ నెవర్ బిఫోర్ యాక్షన్ ని చూపిస్తున్న కొరటాల అదే ఫ్లోలో ఉన్నారు. అందుకే పెద్ద బ్రేక్స్ తీసుకోకుండా షూటింగ్ కంటిన్యూ చేస్తున్నారు ఎన్టీఆర్. అయితే వార్ 2 కోసం మొన్న మధ్య గ్యాప్ ఇచ్చినా మళ్ళీ లేటెస్ట్ గా ఇంపార్టెంట్ షూట్స్ కోసం గోవా వెళ్లారు దేవరా టీమ్. అసలే మాస్ ఆపై అదరగొట్టే యాక్షన్. ఈ 2 టీమ్ మాస్ కాంబినేషన్ లో తిరకెక్కుతున్న దేవరా పైన ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతూనే ఉన్నాయి. ఎన్టీఆర్ కొరటాల కెరియర్ లోనే బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ 30కి సంబంధించి షూటింగ్ హైదరాబాద్ నుంచి గోవా షిఫ్ట్ అయింది. జాన్వీ కపూర్ జంటగా సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్న దేవరాలో ఎన్టీఆర్ కెరియర్ లో ఇంతకు ముందెన్నడూ చూడని పవర్ఫుల్ యాక్షన్ ఎలివేషన్ ని, స్టంట్స్ ని చూడబోతున్నారు ఫ్యాన్స్. బాలీవుడ్ ఆడియన్స్ ని కూడా దృష్టిలో పెట్టుకుని యాక్షన్ సీన్స్ ని గ్రాండ్ గా పిక్చరైజ్ చేస్తోంది టీమ్. రిలీజ్ కి ఇంకా 4 నెలలున్నా ఏమాత్రం రిలాక్స్ అవ్వకుండా ఆన్ టైమ్ లో షూట్ కంప్లీట్ చేసుకుని 10 అక్టోబర్ సినిమాని రిలీజ్ చేయాలని ఫిక్స్ అయింది టీమ్. బాలయ్య బర్త్ డే కి ఇంకా టైం ఉంది, కానీ సోషల్ మీడియాలో మాత్రం ఇప్పటి నుంచే హడావిడి స్టార్ట్ చేసేశారు ఫ్యాన్స్. బర్త్డే సెలబ్రేషన్ సంగతేమో, కానీ ఆ రోజు మాత్రం బాలకృష్ణ ఫ్యాన్స్ కి సీక్వెల్ అనౌన్స్మెంట్ రెడీ అవుతోంది. ఎప్పుడెప్పుడు అని ఆడియన్స్ ఆత్రంగా వెయిట్ చేస్తున్న అఖండ 2 సెట్స్ మీదకెళ్లే రోజు వచ్చేసింది. 2 ఏళ్ల నుంచి అదిగో ఇదిగో అంటూ పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న ఈ సినిమా అనౌన్స్మెంట్ కి డేట్ ఫిక్స్ చేశారు. ఈ నెల 10th బాలయ్య బర్త్డే సందర్భంగా అఖండ 2 స్టార్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. బోయపాటి బాలయ్య కాంబినేషన్ లో సెన్సేషనల్ హిట్ అయిన అఖండ సెకండ్ పార్ట్ కి రెడీ అవుతోంది. అఖండ సినిమాతో బాలయ్య తనలోని కొత్త యాంగిల్ ని ఆడియన్స్ కి పరిచయం చేశారు. 4 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా ఇంకా ఆడియన్స్ లో క్రేజ్ కంటిన్యూ చేస్తోంది. ఈ సినిమా హిట్ అయినప్పుడే సెకండ్ పార్ట్ ఉంటుందని చెప్పిన టీమ్ బాలయ్య బర్త్డే సందర్భంగా హిందూపురంలో సినిమా ఓపెనింగ్ చేస్తారని టాక్ నడుస్తోంది. రీసెంట్ గా బాలయ్య హిందూపురంలో ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టడంతో అక్కడే అఖండ 2 ని లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే వారం అనౌన్స్మెంట్ కి రెడీ అవుతున్న అఖండ 2 సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూట్ స్టార్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే హ్యాట్రిక్ హిట్స్ తెచ్చుకున్న బాలయ్య బోయపాటి కాంబినేషన్ మరో
మరోసారి సాలిడ్ స్టోరీతో అఖండ 2కి రెడీ అవడంతో ఈసారి ఏ రేంజ్ ఎలివేషన్ ఉంటుందో అని వెయిట్ చేస్తున్నారు అభిమానులు. అఖండకి మించి అదిరిపోయే స్టోరీ, బాలయ్య క్యారెక్టరైజేషన్ సిద్ధం చేసుకుని పకడ్బందీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే కంప్లీట్ స్టోరీని రెడీ చేసుకున్న బోయపాటి పార్ట్ 2లో ఆడియన్స్ కి ఇంకొన్ని సర్ప్రైజ్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి అఖండ 2 ఎలా ఉండబోతుందో, ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. సౌత్ లో స్పెషల్లీ తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి ఓ ఊపు ఊపేసిన శ్రీలీల ఇప్పుడు పెద్దగా సినిమాలు అనౌన్స్ చేయడం లేదు. దాంతో ఇక శ్రీలీల పనైపోయింది, ఇక ఫేడ్ అవుట్ అయిపోయినట్టే అనుకున్నారంతా. కానీ ఈ కన్నడ కస్తూరి ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ లో బోని కొట్టబోతోంది. మరి శ్రీలీలకి బాలీవుడ్ లో ఫస్ట్ హీరో ఎవరు? వచ్చిన అవకాశాన్ని వద్దనకుండా వరుస పెట్టి సినిమాలు చేసిన శ్రీలీల 6 నెలల నుంచి ఒక్క సినిమా కూడా అనౌన్స్ చేయకుండా ఖాళీగా ఉంది. సీనియర్లు, జూనియర్లు, స్టార్లు అన్న తేడా లేకుండా వరుస పెట్టి అప్పట్లో సినిమాలు చేసిన శ్రీలీల ఇప్పుడు ఏకంగా సౌత్ నుంచి బాలీవుడ్ జంప్ అవుతోంది. త్వరలోనే హిందీ సినిమా స్టార్ట్ చేయబోతోంది శ్రీలీల. 2 ఏళ్లుగా సంవత్సరానికి 4 సినిమాలు రిలీజ్ చేసిన శ్రీలీల తెలుగులో బ్రేక్ ఇచ్చిన బాలీవుడ్ లో సాలిడ్ ప్రాజెక్ట్ తో ఎంట్రీ ఇస్తోందని తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రాహీం అలీఖాన్ తో హీరోయిన్ గా శ్రీలీల నటిస్తోందని టాక్. కునాల్ దేశ్ముఖ్ డైరెక్షన్ లో ఇబ్రాహీం అలీఖాన్ చేస్తున్న 2 ప్రాజెక్టు లో శ్రీలీల హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. మ్యాడ్ డాగ్ ఫిల్మ్ నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీద కడబోతోందని తెలుస్తోంది. ఈ సంవత్సరం ఆగస్టు లో షూటింగ్ స్టార్ట్ చేయబోతోంది ఈ సినిమా. మినిమం గ్యారంటీ సినిమాలు చేసే మ్యాడ్ డాగ్ ఫిల్మ్ శ్రీలీలతో ఇప్పటికే అగ్రిమెంట్ చేసుకుని ఓకే చేసుకుందని తెలుస్తోంది. తెలుగులో పెద్దగా సక్సెస్ లేదని, ఇక సౌత్ లో సినిమాలు లేవని అనుకుంటున్న టైంలో ఏకంగా శ్రీలీల బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేసరికి ఫ్యాన్స్ తెగ ఆనందపడిపోతున్నారు. భాను భోగవరపు డైరెక్షన్ లో రవితేజ అనౌన్స్ చేసిన 75వ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీలనే ఫిక్స్ చేసినట్టు టాక్. నిజానికి శ్రీలీల తెలుగులో రవితేజతో మళ్లీ సినిమా చేస్తోందని టాక్ వచ్చినా అఫీషియల్ గా ఇంకా అనౌన్స్మెంట్ రాలేదు. ప్రస్తుతానికి శ్రీలీలకి తెలుగులో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మాత్రమే ఉంది. అది కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హీరోయిన్ గా నటిస్తోంది శ్రీలీల. వీడియో రిలీజ్ చేసిన గేమ్ చేంజర్ శర్వానంద్ ని ఎత్తుకున్న డైరెక్టర్, ఫిల్మ్ సిటీలో షూట్ కి రెడీ అవుతున్న నాగ చైతన్య, దూసుకుపోతున్న ఇండియన్ 2 సాంగ్స్, ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. గేమ్ చేంజర్ టీమ్ వీడియో రిలీజ్ చేసింది. నిర్మాత రామోజీరావు మరణానికి శ్రద్ధాంజలి ఘటిస్తూ రాజమండ్రిలో షూట్ చేస్తున్న చరణ్ శంకర్ టీమ్ వీడియో రిలీజ్ చేశారు. మనమే సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకున్నారు టీమ్. శర్వానంద్, కృతి శెట్టి జంటగా శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్ లో ఈ శుక్రవారం రిలీజ్ అయిన మనమే సూపర్ హిట్ అవడంతో శర్వానంద్ ని ఎత్తుకుని మరీ తన హ్యాపీనెస్ ని షేర్ చేసుకున్నారు డైరెక్టర్ ఆదిత్య. నెక్స్ట్ షెడ్యూల్ కి రెడీ అవుతున్నారు నాగ చైతన్య. చందు మొండేటి డైరెక్షన్ లో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న తండెల్ మూవీ ఈ నెల 10 నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకోబోతోంది. కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారతీయుడు 2 నుంచి రిలీజ్ అయిన పాటలు సోషల్ మీడియాలో 20 లక్షల వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. శివరాజ్ కుమార్, దుల్కర్ సల్మాన్ క్లాష్ అవుతున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 27న దుల్కర్ నటిస్తున్న లక్కీ భాస్కర్ తో పాటు శివకార్తికేయన్ నటిస్తున్న అమరన్ కూడా రిలీజ్ అవుతున్నట్టు టాక్. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 మ్యాక్స్.